హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలామందికి సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలతో కొంతమంది వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక చనిపోవాలనుకుంటారు. కానీ ఒకసారి ఈ వ్యక్తి కథ వినండి. నిక్ విజిసిక్ ఈ పేరు ఇప్పటి వరకు కొంతమంది వినుండొచ్చు, వినుండకపోవచ్చు. అయినా ఎలా వింటారు? స్పోర్ట్స్ స్టారో సినిమా తారో కాదు కదా, కానీ అలాంటి ఎంతోమంది సెలబ్రిటీలు అతనికి అభిమానులు. పుట్టుకతోనే రెండు కాళ్ళు రెండు చేతులు లేవు, అయినా 50 దేశాల్లో సెమినార్లు ఇచ్చాడు. లక్షలాది మందిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించాడు. నిరాశ స్పృహలను దూరం చేశాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ మోటివేషనల్ స్పీకర్లలో అతను ఒకడు. ఈ గొప్ప వ్యక్తి December 4, 1982 జన్మించారు. ఇప్పటి ఈయన ప్రస్తుత వయసు 39 సంవత్సరాలు. ఇతను మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో జన్మించాడు. ఇతని చదువు గిఫిత్ యూనివర్సిటీలో తన డిగ్రీని కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత తన గురించి మీడియా ద్వారా అన్ని దేశాలకు తెలిసింది. చాలా కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలు, ఎన్జిఓలు తమ దేశానికి వచ్చి సెమినార్ నిర్వహించమని అడగడం మొదలుపెట్టాయి. ఇలా ఒకసారి టెక్సాన్ వెళ్ళినప్పుడు కెనే అనే అమ్మాయి సెమినార్కు వచ్చింది. అది ముగిశాక వచ్చి నిక్తో కాసేపు మాట్లాడింది. అలా వాళ్ళిద్దరూ 1-2 సార్లు కలుసుకున్నారు. క్రమంగా నిక్కు ఆ అమ్మాయి అంటే ఇష్టం పెరిగింది. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కానీ ఒప్పుకుంటుందా అని సందేహపడ్డాడు. ఇలా వాళ్ళిద్దరి పరిచయం పెళ్లిగా మారింది. ఇలా నిక్ వెళ్ళిన ప్రతి సెమినార్లో ఒక గొప్ప సందేశాన్ని అందరికి చెప్పేవాడు. అదేంటో ఇప్పుడు నిక్ మాటల్లోనే విందాం. But they see the strength in me. You look at me and you want the confidence that I have. Nick, em antunnarante nannu chudandi, na strength enti? Na strength na confidence, na meeda na confidence. Ila tane em em cheyagalado ippudu ee video lo chuddam. చూడండి ఫ్రెండ్స్, దేవుడు తనకి ఏమి ఇవ్వకపోయినా తనకు తానే ధైర్యం చెప్పుకుని ఎన్ని సాధించగలిగాడో. ఒక చిన్న పాదం లాంటి ఒక భాగంతో ఎన్ని చేయగలిగాడు. కానీ దేవుడు మనకి అన్ని ఇచ్చినా మనం ఏం చేయలేకపోతున్నాం, సాధించలేకపోతున్నాం. బికాజ్ ఆఫ్ మనలో మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ప్రయత్నించు, నీ లక్ష్యాన్ని సాధించే వరకు ప్రయత్నించు. ఒక చిన్న ప్రాణి చీమ గోడ ఎక్కుతుంటే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని వేల సార్లు కింద పడుతుంది, అయినా తన ప్రయత్నాన్ని మానదు. అలానే నువ్వు ప్రయత్నించు, ఆ ప్రయత్నంలోనే నీ గెలుపు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.